ఏంటి రాహుల్, రింగ్ తొడుగు. రాహుల్, వాట్ హ్యాపెన్? వాళ్ళని చూసి నువ్వెందుకు ఆగావు? వాళ్ళు ముగ్గురు పిల్లవని పేరంటారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, మీరు కొంచెం ఓపిక పడతారా? ఏయ్, ఏంటిది, మీ అక్కని ఎందుకు తీసుకొచ్చావు? ఇలాంటి వాళ్ళు మాలాంటి ఇళ్ళకి రాకూడదు. మరి ఇలాంటి వాళ్ళు మాత్రం మీ ఇంట్లో ఉండొచ్చా మేడం? ఏంటి పనికి మాలిన న్యూసెన్స్? రాహుల్, నువ్వు కానివ్వు ప్లీజ్. అందరూ కూర్చోండి. నేను కూడా అదే చెప్తున్నాను. కానివ్వు రాహుల్, వెన్నెలకు ఉంగరం తొడుగు. కానీ ఒక కండిషన్. మా అక్క వేలుకి తొడిగిన ఉంగరం తీసి పడేసి అప్పుడు తొడుగు. తన కోసం ఏం గిఫ్ట్ ఇవ్వబోతున్నావో చెప్పు. ఈ డైమండ్ రింగ్ ఇవ్వబోతున్నాను పిన్ని. హే, ఏంటిదంతా? ఏం జరుగుతుంది? నేను ఏ తప్పు చేయలేదని చేస్తున్న ప్రయత్నం. కళ్యాణ మండపంలో ముసుగేసుకునొచ్చి కావాలనే మిమ్మల్ని మోసం చేసి తాళి కట్టించుకున్నానని అంతా అనుకుంటున్నారు కదా, అది నిజం కాదు అని ఇప్పుడే తేలుస్తాను. అదంతా జరగడానికి మా అక్క జీవితానికి సంబంధం ఉంది. చెప్పు రాహుల్, మా అక్కకి ఈ ఉంగరం ఎప్పుడు తొడిగావో గుర్తుందా? మీ అక్కకి నేనెందుకు ఉంగరం తొడుగుతానండి? కావ్య గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? నేను గొప్పింటి సంబంధం చేసుకోబోతున్నానని, కావాలని నా పెళ్లి చెడగొట్టాలని ఇలా మీ అక్కను తీసుకొచ్చి నాటకం ఆడుతున్నారా? నాటకం నా ఎదురుగా జరుగుతోంది. రాహుల్, ఈ పెళ్లి ఆపాల్సిన అవసరం కావ్యకేముంది? అందరూ ఆవేశం తగ్గించుకోండి. ఇది ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం. ఏం జరిగిందో చెప్పనివ్వండి. అమ్మా, మతిగాని పోయిందా? తాంబూలాలు కూడా అందుకున్నాక అందరి ముందు ఈ అమ్మాయి నా కొడుకుని దోషిలా నిలబెడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? రుద్రాణి, ఏం జరిగిందనేది నీకనవసరం కావచ్చు, కానీ ఇప్పుడు నాకు అవసరం. అక్కడున్నది నా కన్న కూతురు. ఇది దాని భవిష్యత్తుకు సంబంధించిన విషయం. నువ్వు చెప్పు కావ్య. ఇప్పుడు చెప్పాల్సింది నేను కాదండి, మా అక్క. అక్క,
ఏం జరిగిందో మొత్తం చెప్పు. చెప్పక